बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत एपी टेट परीक्षा क्वालिफाई का अभ्यर्थुक शुभवार्ता मरी सेंट्रल टेट अनग सी टेट को संबंधी नोटिफिकेशन ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ లో క్వాలిఫై కాలేదని బాధపడుతున్నారో అటువంటి వారికి ఇప్పుడు మరో అవకాశం వచ్చినట్టు మనం భావించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లో అర్హత సాధించలేని వారికి గుడ్ న్యూస్ వారి కోసం మరో అవకాశం ఇలా ఏపీ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్ష అర్హత సాధించలేదో వారికి ఒక శుభవార్త దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారి కోసం ప్రతి ఏటా సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా సిటెట్ అనేది నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా సిటెట్ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు సిబిఎస్ఇ తెలిపింది అయితే దీనికి సంబంధించి ఓ పబ్లిక్ నోటీసును విడుదల చేసింది ఈ సిటెట్ అనేది 16వ సారి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు ఈ సారి కూడా ఆన్లైన్ విధానంలో ఈ సిటెట్ పరీక్ష నిర్వహించనున్నారు డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలోనే మరి విడుదల చేస్తామని పేర్కొంది ఇక దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 31 2022 నుంచి ప్రారంభం కానుంది దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24 2022 గా వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు పరీక్ష ఫీస్ చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25 2022 గా తెలిపారు ఇక ఈ ఏడాది సిటెట్ ను డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు నిర్వహిస్తారు పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది పరీక్ష సిలబస్ అర్హత ప్రమాణాలు పరీక్ష ఫీజు పరీక్ష నగరం ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం కోసం మనం ctet.nic.in అనే వెబ్‌సైట్ ని సందర్శించినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి ఈ పరీక్ష సిబిఎస్ఇ నిర్వహిస్తున్న 16వ పరీక్ష సిటెట్ లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1000 ఫీజు రెండు పేపర్లకైతే 1200 చెల్లించాలి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్కు 500 రెండు పేపర్లకు 600 ఉంటుంది ఇక సిటెట్ వల్ల ఉపయోగాలు సిటెట్ లో క్వాలిఫై అయిన వారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవిఎస్ నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ ఆర్మీ స్కూల్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈఆర్డీఓ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినటువంటి డిఎస్సి కూడా సిటెట్ క్వాలిఫై అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇక ఎవరు రాయొచ్చు సిటెట్ ను అంటే ఎగ్జామ్ పేపర్ 1 కు 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు బోధించాలనుకుంటే సిటెట్ పేపర్ 1 రాయాలి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సిటెట్ పేపర్ 2 రాయాలి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సిటెట్ పేపర్ 1 పేపర్ 2 రాయాల్సి ఉంటుంది ఇక పేపర్ 1 అర్హత పేపర్ 1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతితో పాటు 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి ఇక పేపర్ 2 విద్యార్హత డిగ్రీతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి డిగ్రీతో పాటు ఏడాది బిఈడి చదవాలి 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు మనం గమనించినట్లయితే దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ 31 2022 దరఖాస్తు ముగింపు నవంబర్ 24 2022 పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ నవంబర్ 25 2022 ఇక సిటెట్ పరీక్ష డిసెంబర్ 2022 మరియు జనవరి 2023 మధ్యలో సిటెట్ పరీక్ష అనేది నిర్వహించబోతున్నారు మరి దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ ను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ పబ్లిక్ నోటీస్ ను సిబిఎస్ఇ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు విడుదల చేయడం జరిగింది ఈ సిటెట్ అనేది 16వ విడతలో మరి
ప్రభుత్వం అనేది ఇప్పుడు నిర్వహించబోతుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా ఆన్లైన్ విధానంలో ఈ సీటెట్ పరీక్ష డిసెంబర్ మరియు జనవరిల మధ్యలో మరి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి. మరి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే https://ctet.nic.in అనే వెబ్సైట్ ని సందర్శించాలి. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 24. మరి జనరల్ లేదా ఓబీసీ అభ్యర్థులకు పేపర్ 1 ఆర్ పేపర్ 2 కైతే 1000 రూపాయలు, అదే రెండు పేపర్లకు అయితే 1200. ఎస్సీ ఎస్టీ పిహెచ్ఆర్ కైతే రెండు పేపర్లకు 600 లేదా పేపర్ 1 ఆర్ పేపర్ 2 కు అప్లై చేయాలంటే 500 రూపాయలు మరి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పబ్లిక్ నోటీస్ లో మిగిలిన వివరాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. మరి ఇది సీటెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. కాబట్టి ఎవరైతే ఏపీ మరియు తెలంగాణలో టెట్ అనేది క్వాలిఫై కాలేదో అటువంటి వారికి ఇది మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.